ఇప్పుడు పార్టీ బ్రాండెడ్ మందులు ఏమీ లేవండి. జగన్ గారికి 120 130 150 ఇది డిగ్రీ చదువుకున్నా కూడా మందు తాగినడు ఎవరు లేడు ఇప్పుడు సమాజంలో. అది మీ అందరికీ తెలుసున్నది మీడియాకి. కానీ ఇప్పుడు 120 130 అప్ప పేరెట్టింది బాబు పేరెట్టింది ఎక్కడో తెచ్చుకొచ్చి ఆంధ్ర గోల్డ్ ఇవి ఎవడో చదువుకున్నవాడు కూడా పేరు చెప్పలేని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఎలక్షన్లో రాగానే సీఎం కాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నది ఏంటంటే మందు నిషేధం అనేది, అది ఎందుకు జరుగుతలేదు అనుకుంటున్నారు? జగన్కే ఉందండి, పార్టీ అన్ని బ్యాన్ చేసేస్తే మన కంపెనీ వాళ్ళు బాగు చేసుకోవడానికి వాళ్ళు బిజినెస్ పర్పస్ కోసం. ఆ బ్రాండ్లు అనేది కూడా అందరికి అందుబాటులో కాకుండా విపరీతమైన డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్లు ఉన్నాయి కదా. ఉన్నాయండి. అంటే ఏంది ఆ బ్రాండ్స్ అండి, ఎవరు అనుకుంటారు? ఆ బ్రాండ్స్ అంతా వాళ్ళు సంబంధించిందండి, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఫరానికి సంబంధించిందండి ఆ బిజినెస్ కూడా 100%. ఇప్పుడు ఇండియా మొత్తం సీఎంల కల్లా అత్యంత ధనికుడైన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. ఈయనంటే షూటింగ్లు తీసి కౌలు రైతులకి చచ్చిపోయిన కుటుంబాలకు కూడా 1 లక్ష 2 లక్షలు ఇచ్చి పరామర్శించిన రోజులు ఉన్నాయి. వీళ్ళకి ఎన్ని కోట్లు ఉన్నాయని ఈ వేళ మీడియా బయటెట్టింది తప్ప ఎవరికన్నా నేను ఇచ్చాను, నా బాబు పేరు ఇచ్చానని జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. నారా చంద్రబాబు నాయుడు నా మామగారు పేరు చెప్పుకుని ఇచ్చాను, ఈయనే చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న క్యాంటీన్ రద్దు చేశారు కదా, అన్న క్యాంటీన్ రద్దు చేశాడు. ప్రజెంట్ స్మాల్ రిక్వెస్ట్ సార్, ఎక్కాడు మహానుభావుడు, ఎక్కిన వెంటనే అమరావతిలో ప్రజావేదిక కొలగొట్టేశాడు. అవునండి, అది మీ అందరికీ తెలుసుంది. పట్టుకున్న మన అందరికి పేడ. తర్వాత ఇసుక ఆపాడు, అయిపోయింది. తర్వాత చైనా నుంచి కరోనా పట్టుకొచ్చాడు. ఏంటంటే గొడ్డొచ్చిన బిడ్డొచ్చిన సామెత ఊరికిన పోదండి ఇది. మీకు అర్థమవుతుందా? మహానుభావుడు ఎక్కాడు పీఠం, జనాలు భార్యకు భర్త, భర్తకు భార్య సంబంధం లేకుండా పోయిన రోజులు చేసేసాడు. ఇంకంతకన్నా మహానుభావుడు పరిపాలన నన్ను విమర్శించి అడగొద్దు, నేను చెప్పలేను కూడా. ఓకే సార్? 2024 సీఎం ఎవరు అవ్వాలనుకుంటారు? పవన్ కళ్యాణ్ అవుతారు. ఎందుకని? ఇవాళ ఇప్పుడు పరిస్థితిని బట్టి, స్పందన బట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవుతారని ఉందండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు నవరత్న పథకాలను పెట్టారు, పథకాల వల్ల ప్రజలకు ఎంత మటుకు అందుబాటులో ఉన్నాయి అనుకుంటారు? నవరత్నాలే పెట్టలేదండి, నవరత్నాలు నవధాన్యాలు చేసి శంకుస్థాపన చేసి పక్కన పెట్టి మొక్కలు ములిపించి మాట కొట్టేసాడు అంతే. ఎందుకని అట్లా? ఎందుకని? ఆయన వాగ్దానాలకు ఇప్పుడు చేసి పనులకి ఏమి సంబంధం లేదు సార్. అంటే గతంలో చూసుకుంటే టీడీపీ పార్టీతో పోల్చుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతవరకు డెవలప్మెంట్, ఏ పార్టీ డెవలప్మెంట్ జరిగింది అనుకుంటారు? 1000 రెట్లు కుళ్ళిపోయిందండి. ఇప్పుడు టీడీపీ మీద 1000 రెట్లు కొడగొట్టేశాడు. అమ్మ కూడా అంటున్నాడు బాబు గోడ పడి కొట్టేస్తున్నాడు. ఎందుకండి? అమ్మ కూడా ఏడు ఎందుకు, ఇలా కోపనేత్తం బిజినెత్తం ఎందుకు? చేసింది పావుల ఉపయోగం ఏమీ లేదు. ఎక్కడన్నా మీరు చూస్తున్నా కానీ ఎక్కడన్నా రోడ్డు కానీ ఏదన్నా డెవలప్మెంట్ కానీ ఎవడన్నా నేను పక్కగా కట్టుకుంటాను, హౌసింగ్ కట్టుకున్న కూడా వాడికి ఏ రకమైన ఇది లేదు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకడైతే, జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నాశనం అయిపోతాడు, అంచులు ఉండవు, అడ్రస్లు కూడా ఉండవు. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు? ఏ ఇచ్చే 10ల మీద వస్తాయండి, 10 20 పార్టీకి అంతకన్నా ఎక్కువ రావు. ఎవరికి? జగన్ గారికి. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని రాబోతున్నాయి? పండుగ పవన్ కళ్యాణ్ గారికి రావడం అంటే ఇప్పుడు 4 లక్షల ప్రకారం అయితే 60 లక్షలు అండి. ఇంకా బోల్ టైం ఉంది కదా. మొమెంటే మహానుభావుడు సినిమా షూటింగ్లు అయ్యి బయట చక్కబెట్టుకు వచ్చాక రోడ్డు మీద ఒకసారి ఒక ఇసుక తీస్తే సంజీవ్ గారితే మా జనాలందరికీ సలదాన ఉంటుందని నా ఉద్దేశం. రీసెంట్గా వచ్చిన ఇష్యూ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్స్ కుక్కలు గిట్లా చెప్తున్నాయంటారు, దానికి పైన మీ సార్ ఆయన కుక్క గారు చేసిందని కుక్కల పోస్టులు గారు చేయడం ఉంది, ఆయన కుక్క గారు చేసి ఎలా ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? అంటే కాదు, ఇప్పుడు నవరత్న పథకాలు అనేది ఎందుకు అందుబాటులో లేకపోతున్నాయి అనుకుంటారు? వాళ్ళ పాలకవర్గం కూడా మహారాజు కాడి నుంచి మంత్రి దాకా కూడా అంతే పాలిసీ. ఈవేళ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఎంపీడీసీ కానీ నెగ్గిన వాళ్ళు కూడా ఆ కేటగిరే. అంటే ఇల్లు పట్టాలు అనేది ప్రతి ఒక్కరికి అందుతున్నాయంట కదా, దాన్ని బట్టి ప్లేసెస్ అనేది ఎందుకు డిసైడ్ అయ్యలేకపోతుంది? డిసైడ్ అవ్వడానికి ఇచ్చాడండి, ఉప్పాడు బీచ్ వారు 350 ఎకరం కప్పెట్టారు. ఏమండి అది? ఇంకా అంతటితో అంతమైపోయాక మాట్లాడితే ఈయన ఫోటో వంటించుకొని పట్టా చూపించడం తప్ప ఏమీ లేదు. ఇదో మూర్చబెడమాట అండి అది. అది రాబోయే ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారు? పవన్ కళ్యాణ్ గారే అవుతారని ఉందండి. అంటే ఒకవేళ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రజలకు ఎలాంటి పథకాలు అనేది? ప్రతి ఒక్కరికి అడుక్కు తినివని కానీ 100,000 దాకా ఒకే సామాజిక న్యాయం చేస్తాడని అది ఏమో నాకు ఉందండి. ఓకే అండి, థ్యాంక్ యూ. 2024 సీఎం ఎవరు అవుతారనుకుంటారు? పక్కగా పవన్ కళ్యాణ్ గారు అవుతారండి. ఎందుకని? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఉద్దానం గాడి నుంచి రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు, ఇంకా సేవా కార్యక్రమాలు, తన జేబులోని సొంత డబ్బులు తీసి ఖర్చు పెట్టి నాయకులు ఎవరైనా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఇంట్లోంచి రూపాయి తెచ్చి ఖర్చు పెట్టి నాయకుడు అవడం లేడు. సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారినే తీసుకుందాం,
గతంలో మనకి ఆర్మీకి ఫండ్ ఇచ్చారు, పక్కనున్న పిఏ జేబులోంచి 500 రూపాయలు ఫండ్ డొనేట్ చేశాడు ఆయన. కానీ మా నాయకుడు 1 కోటి రూపాయలు చెక్ ఇచ్చాడు. 500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అండి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వీడియో క్లిప్పింగ్ కూడా చూసుకోవచ్చు, గతంలో జరిగిన వీడియో క్లిప్పింగ్ కూడా చూసుకోవచ్చు. ఎంతవరకు అందుతుందన్న నవరత్నాలు, ఎంతవరకు అందుతుంది? ఆటోవాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు, డబ్బులు వేసినట్టు వేసి ఈరోజు బ్రేకింగ్స్ బెటర్ గతంలోనే కడపలోనే కాకినాడలో జరిగింది. ఒక కొబ్బరికాయలు అమ్ముకుని వ్యక్తిని హింసించి అమౌంట్ కట్టితే అతను అతను అసహనాన్ని మీరే చూస్తుంటారు, వార్తల్లో కూడా వచ్చింది. డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి పోలీసులకు టార్గెట్ ఇస్తున్నాడు ఈయన. వాహన మిత్రాన్ని డబ్బులు వేస్తున్నాడు వాస్తవాన్ని, కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే టార్గెట్ ఇచ్చి పోలీసులు నింపిస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఈయననే, పోలీస్ డిపార్ట్మెంట్ అయినా కాదు ఏ డిపార్ట్మెంట్లకు కూడా నెల నెల ఎన్నో ఈఎంఐలు ఉంటాయి ఆయనకి, వాళ్ళకే పోలీసు గవర్నమెంట్ ఎంప్లాయలకి. కానీ అతను వాళ్ళకే శాలరీ లేవు, డబ్బులు లేవు. అతను గత ప్రభుత్వం చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ప్రభుత్వం అనేది ప్రజలు 100% కనిపిస్తుంది. 100% టీడీపీ టైంలో సామాన్యుడు అన్నవాడు బాధపడలేదు. ఈ నవరత్నాల పేరు మీద తప్ప ఈ బటన్ నొక్కడం అన్న కాన్సెప్ట్ ఒకటి చెప్తున్నాడు ఈయన. కింద స్థాయిలో ఉన్న మనుషులు ఎన్ని బాధపడుతున్నాడో ఆయనకు స్వయంగా తెలియదు నా ఉద్దేశ ప్రకారం. అంతవరకు ఎందుకు మేము గత 15-16 రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నాం, నానా రూరల్ నుంచి పంతం నానాజీ గారు కూడా జనం కోసం పవన్ పవన్ కోసం అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యల్ని తెలుసుకుంటుంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉందా ఈ ప్రభుత్వం అని నాకు అనిపిస్తుంది. అంటే 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఓడిపోతారండి. టీడీపీతో కలిసినా కలకపోయినా కాబట్టి వైఎస్ఆర్సీపీ పతనం అయితే స్టార్ట్ అయింది, ప్రజల్లో మాత్రం సామాన్యుల్లో చాలా వ్యతిరేకత అయితే ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి? పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అండి ఆయన. అంటే రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోస్టర్స్ కుక్క కానీ ఇట్లా కోతి కానీ చెప్తుంది అంటే దానిపైన మీరు ఏమనుకుంటారు? కేసులు అంతే అండి. ఇప్పుడు ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవాలని ప్రభుత్వం ఎక్కడో జరిగింది, కుక్క సమయం ఏదో చింపింది వాస్తవమే. వాటిని బట్టి ఆయన ఏదో అవమానం పడిపోయాడు, 151 సీట్లు వచ్చినాయి, మా నాయకుడు గొప్పవాడు అని చెప్పి వాళ్ళ కింద ఎమ్మెల్యేలు ఈ స్థాయిలో చెప్పుకోవడం తప్ప వేరే దానివల్ల ఉపయోగం కుక్కలపైన కేసు పెట్టాలంటారు కదా దాని మీద. అదే అండి, ప్రభుత్వం ఎంత దిగజారి ప్రభుత్వం జరుగుతుందో, ఎంత వాతావరణంలో ఉందో దాని ద్వారా తెలుస్తుంది కదా. ప్రజల కష్టాలను పట్టించుకుంటలేదు తను, ఏదో బట్టలు నొక్కుతున్నాను డబ్బులు జమ అయిపోతున్నాయని దాంట్లో ఉన్నాడు ఆయన. 2024 పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారు? సీఎం అవిన అవ్వకపోయినా మా నాయకుడు మీరు చూస్తా ఉన్నారు ప్రజలకు చేసి ఆయన హృదయం ఎన్నో సుఖాలను వదులుకుని వచ్చాడు. రీసెంట్గా విశాఖ దాని నుంచి ప్రైవేటీకరణ గురించి కూడా మా నాయకుడు ఫైట్ చేశాడు, ఇప్పుడు రిజల్ట్ కూడా మీకు తెలిసింది. పవన్ కళ్యాణ్ అండి అభ్యర్థులు, పవన్ కళ్యాణ్ వల్లే ఆగింది నో డౌట్. రాబోయే ఎలక్షన్లో 2024 మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గెలిస్తే పథకాలు అనేది ప్రజలకు ఎలాంటి పథకాలు అయితే ప్రజలు అందుబాటులో ఉంటారనుకుంటారు? ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన స్వచ్ఛమైన వ్యక్తి, డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, ప్రజలకి అందుబాటులో ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న నాయకులు కూడా క్లీన్ షిఫ్ట్ అండి, ఇబ్బంది అయితే లేదు. ప్రతి ఒక్కరిని కూడా వచ్చిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల వరకు తీసుకెళ్లేలాగా ఒక పథకం అయితే మా నాయకుడు రూపొందిస్తారు గ్యారంటీగా. థ్యాంక్ యూ. 2024 ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? 2024 తప్పకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి తీసుకునే దిశగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై, అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని రాబోయే రోజుల్లో ఆ సమస్యలకి ఒక పరిష్కారం దిశగా రానున్న రోజుల్లో అవి నెరవేర్చే అధికారంలో వచ్చిన తర్వాత సమస్య ప్రతి ఒక్క సమస్యపై కూడా వాళ్ళకి సమస్య ఏదైతే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు ఏదైతే వాళ్ళకి బ్రతకడానికి వీలుగా ఉంటుందో ఆ సమస్యలపై పోరాటం చేయడానికి, ఆ సమస్యలు పరిష్కారం చేసేదానికి విధంగా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి సమస్యలు తెలుసుకొని అవన్నీ ఆ సమస్యలన్నీ కూడా మా నాయకుడి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఖచ్చితంగా ముఖ్య పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసుకుని ఖచ్చితంగా తీరుతాం. అంటే గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఎలాంటి డెవలప్మెంట్లు కనిపించాయి? డెవలప్మెంట్ అంటే ఏం లేదండి. మామూలుగా ఇది ప్రజలకు అవసరం ఏంటంటే నిత్యావసర సరుకులు ప్రతి వస్తువు కూడా డబ్బులకు డబ్బులు పెంచి మా మద్యపాన నిషేధం అన్నారు. మద్యపాన నిషేధం ఒక 100 రూపాయలు ఉన్నటువంటి బోటల్ ఈ రోజు 250 రూపాయలు చేసి, అలాగే ఇసుక రేటు కానీ, మద్యం ధర కానీ, గ్యాస్ కానీ, కరెంటు బిల్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలు నెడ్డి విరిచి ఏదైతే ప్రజలకు అనుకూలంగా చేస్తాం, ప్రజలకు ఒక అవసరం నిత్యావసర వస్తువులు ఉన్నటువంటి అవి తీరుస్తామని చెప్పి ఈరోజు వాళ్ళు నడ్డి విరిచి ఇటు ప్రజలకు కనీసం సదుపాయం లేకుండా ఈ రోజులో ఇప్పుడు వాళ్ళు ఏదైనా డెవలప్మెంట్ చేశారంటే అది ఖచ్చితంగా రేట్లు పెంచే విధంగా తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళు చేసిన పాప లేదు. అన్న జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న పథకాలు అనుపెట్టారు, ఆ పథకాలు ప్రజలకు ఎంత మటుకు అందుబాటులో ఉంటుంది? ఈరోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేవి నిజంగా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళకి నిజంగా మంచి చేరుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి గడప గడపకి వెళ్ళి ఇటు ప్రజల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. నిజంగా వాళ్ళని కనుక నిజంగా మంచిగా చేసి ఉంటే వాళ్ళు తిరగవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పరిపాలన ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ భయంతోనే ప్రతి ఒక్క మంత్రి ఎమ్మెల్యేలు కూడా గడప గడపకి వెళ్ళి సీవాట్లు తింటున్నారు. కావాలంటే మీరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్క గ్రామంలో కానీ ప్రజల్లో దగ్గరికి వెళ్ళి మీకు అర్థమవుతుంది పరిపాలన ఏంటనేది. ఇప్పుడు గతంలో చూసుకుంటే మీరు అన్నట్టుగా రాబోయే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఎలాంటి డెవలప్మెంట్లు జరుగుతాయి? ఖచ్చితంగా అండి. విద్యార్థులకు కానీ, పేదలకు కానీ, వికలాంగులకు కానీ ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఏవైతే అవసరమైతే ప్రజలకు ఒక సామాన్యుడు బ్రతకడానికి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో తెచ్చే విధంగా పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన ఉండబోతుంది. అలాగే విద్యార్థులకు కానీ, యువతకు, ముఖ్యంగా చదువుకున్నటువంటి యువతకి ఈరోజు ఎంతోమంది చదువుకో బయటకు వస్తుందా కానీ వాళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా పత్తులు అనేవి పార్టీ పెద్దలు నిర్ణయిస్తారండి. మా బలం, మా స్టామినా ఖచ్చితంగా మాకుందండి. ఈరోజు 175 నియోజకవర్గంలో నుంచున్నా కానీ ఆ సత్తా మాకుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసే దిశగా ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఈరోజు కష్టపడడం జరుగుతుందండి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు పవన్ కళ్యాణ్? సీట్లు అనేవి అవి ప్రజలు నిర్ణయిస్తానండి. ఇప్పుడు ఖచ్చితంగా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఒక కోరిక కానీ బలంగా కానీ ప్రజల్లో ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవడానికి కావాల్సినటువంటి బలగాన్ని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు ఇవ్వబోతున్నారని చెప్తున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.